చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్ లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా, అందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం జుట్టుకు సంబంధించిన రకరకాల టిప్స్ను కూడా పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ వెంట్రుకలు రాలిపోవటం, చిట్లిపోవటం, పొడిబారిపోవటం, చుండ్రు ఇలాంటి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికోసం బయట మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ను కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల మనకి ఇన్స్టెంట్ రిజల్టే తప్ప మనకి పర్మనెంట్గా సొల్యూషన్ అనేది ఉండదు. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలన్నింటినీ నివారించుకోవటానికి ఈరోజు మనం ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనకి ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని తీసుకోవాలి. పెరుగులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇవి మన తలలో ఏర్పడిన చుండ్రు, దురద వీటిని తగ్గించడంతో పాటు మన జుట్టు తెగిపోవటాన్ని తగ్గించడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇది మన హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే మన జుట్టుని పట్టులా, మృదువుగా, సిల్కీగా కూడా మారుస్తుంది. అలాగే తర్వాత మనం ఇందులో ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే చాలామంది నిమ్మకాయ, వామ్మో నిమ్మకాయ రాస్తే జుట్టు తెల్లగా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిమ్మకాయని మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా మన తలకి అప్లై చేసుకోకూడదు. మనం ఏదో ఒక ఆయిల్లో కానీ లేదు ఇట్లా పెరుగులో కానీ యాడ్ చేసుకొని మనం మన తలకి అప్లై చేసుకోవటం వలన మన తెల్లగా ఉన్న జుట్టుని ఆరోగ్యంగా నల్లగా మార్చడానికి ఈ నిమ్మకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయని మనం డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు మనకి అందులో ఉండే ఎసిటిక్ గుణాలు అనేవి చికాకు, దురదను కలిగించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ నిమ్మకాయ మన చుండ్రును తొలగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిమ్మకాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మన జుట్టు అనేది ఆరోగ్యంగా, పొడవుగా పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జుట్టు కాంతివంతంగా తయారవటానికి కూడా ఈ నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత మనకి కావాల్సింది కుంకుడుగాయ పొడి. దీనికోసం మనం బయట కుంకుడుగాయలను తెచ్చుకొని పౌడర్ లాగైనా చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి బయట మార్కెట్లో కుంకుడుగాయ పొడి అవైలబుల్లోనే ఉంటుంది. దాన్ని తెచ్చుకొని అయినా సరే ఈ రెమెడీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ కుంకుడుకాయ పొడిని కూడా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఎటువంటి లమ్స్ లేకుండా దీన్ని మెత్తటి పేస్ట్ లాగా కలుపుకోవాలి. అయితే కుంకుడుగాయలో సహజంగా ఉండే సోఫని అనేవి సహజమైన రసాయనం అనేది ఉంటుంది. ఇది మన జుట్టుకి మంచి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి చుండ్రు, దురదను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన జుట్టుని డీప్గా కూడా క్లీన్ చేస్తుంది. ముఖ్యంగా ఈ కుంకుడుగాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కేలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన జుట్టును సిల్కీగా, అందంగా మారుస్తాయి. అలాగే ఇందులో ఉండే సహజ మాయిశ్చరైజర్ అనేది మన జుట్టుకి మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మనం తలస్నానం చేసే ఒక అరగంట ముందు మన వెంట్రుకల కుదుర్లకు, వెంట్రుకలకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత మనం తలస్నానం చేయాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం తలస్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపూని యూజ్ చేయకూడదు. ముఖ్యంగా మనం కొన్ని రెమెడీస్ని ఫాలో అయ్యేటప్పుడు మనం ఆ రోజు మనం తలస్నానం అనేది చేయకూడదు. అలాంటి రెమెడీస్లో ఈ రెమెడీ కూడా ఒకటి. కాబట్టి ఈ రెమెడీ ఫాలో అయినప్పుడు మీరు ఆ రోజు తలస్నానం చేయకూడదు. ఊరికే హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. మనం ఇందులో కుంకుడుగాయ పొడిని యాడ్ చేసాం కాబట్టి మనకి అది షాంపూ లాగే యూజ్ అవుతుంది. మనం తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాలి అంటే తర్వాత రోజు, అంటే మనం తలస్నానం చేసిన తర్వాత రోజు నార్మల్ షాంపూతో లేదా తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తేనే మనకి ఈ రెమెడీ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా కనుక ఈ రెమెడీని వారానికి 2 సార్లు ఫాలో అవటం వల్ల మన జుట్టుకు సంబంధించిన సమస్యలు అన్నింటిని నివారించడంలో ఈ రెమెడీ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా మన జుట్టు రాలిపోయే సమస్యను తగ్గిస్తుంది, అలాగే చుండ్రును తగ్గిస్తుంది, దురద ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మన జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరిగేందుకు కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.